ఆనంద్ దేవరకొండ వర్షాబొల్లమ్మ గోపరాజు రమణలు ప్రధాన తారాగణంగా వినోద్ అనంతోజు డైరెక్షన్లో భవ్య క్రియేషన్స్ నిర్మాణ సారథ్యంలో నవంబర్ ఇరవైన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా మనముందుకు వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది ఈ సినిమా కథ కథనం డీటెయిల్ రివ్యూ మీకోసం ఆనంద్ తీవ్రకొండ వర్షా బొల్లమ్మ హీరో హీరోయిన్లుగా నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ కథ విషయానికి వస్తే హీరో రాఘవ గుంటూరు జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరులో ఒక చిన్న హోటల్ నడిపే కుటుంబంలోని కొన్నాడు అయితే రాఘవ లక్ష్యం వేరు సిటీ గుంటూరులో హోటల్ పెట్టాలని సెటిల్ అవ్వాలని జీవితంలో తనేంటో రుజువు చేసుకోవాలని ఒక డ్రీమ్ ఉంటుంది తన మరదలతో తనకు ఒక ప్రేమ కథ కూడా నడుస్తూ ఉంటుంది అయితే రాఘవ అన్ని అడ్డంకులు దాటి గుంటూరులో టిఫిన్ సెంటర్ను స్టార్ట్ చేస్తాడు చేసిన ఆ తర్వాత ఆ హోటల్ అనుకోని పరిస్థితుల్లోకి వెళ్తోంది తన లక్ష్యంపై ఇబ్బందులు ఎదురవుతాయి తను ప్రేమించిన తన మరదలకి వేరే అబ్బాయితో పెళ్లి కుదురుతుంది ఇటువైపు హోటల్ బిజినెస్ లాభాల బాట పట్టక అటువైపు ప్రేమించిన అమ్మాయి దూరం అవుతూ రాక వచ్చేవరికి ఇలాంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడ్డాడు అన్నదే మిగతా కథ ఈ సినిమాలో ఈ కథతో పాటు మరికొన్ని చిన్న చిన్న కథలు కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తాయి ఇక కథ వివరణలోకి వెళ్తే కథ చాలా సింపుల్ టైటిల్ కి తగ్గట్లుగానే చాలా మంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ల జీవితంలో ఉండే కథ ఇదే అటువంటి కథను సినిమాగా తీసిన ఈ సినిమాలో హైలైట్ ఏంటి అంటే మనం ముందు చెప్పుకోవాల్సింది హీరో రాఘవ ఫాదర్ గా నటించిన గోపరాజు రమణ గారి గురించి ఆయన పాత్ర నిజ జీవితంలో మనం ఎక్కడో ఒక చోట చూసే ఉంటాం ఈ సినిమాలో ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ మధ్య కాలంలో సినీ ప్రేక్షకులు చూసిన అద్భుతమైన పాత్ర ఇది అద్భుతమైన నటన ఇది మరీ ముఖ్యంగా అతని డైలాగ్ డెలివరీ అతని డిక్షన్ అతని హావ భావాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి సినిమాను హీరో హీరోయిన్ల కంటే కూడా ఎక్కువగా తనబుసాల మీదే మూసారు కథలో మాత్రం రచయిత జనార్దన్ మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ ప్రతి ఎమోషన్ ఇందులో చూపించారు మిడిల్ క్లాస్ ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ కథ మిడిల్ క్లాస్ జీవితాలలో ఉండే ఆ మధురాడు భావాలు అన్ని స్టార్టింగ్ సీన్ లో హీరో పూజకు ఆవు పేడ కోసం ఎదురు చూసే సీన్ తో మొత్తం సినిమాను కనెక్ట్ చేసిన మేకర్స్ తెలివిని మెచ్చుకోవాల్సిందే మనం అనుకున్న లక్ష్యం నిజమయ్యే వరకు చాలా స్ట్రగల్స్ ఉంటాయి కష్ట నష్టాలు ఉంటాయి అయినా సరే ఓపికతో పోరాడితే ఎటువంటి పరిస్థితుల నుండైనా బయటపడి జీవితంలో అనుకున్నది సాధించి గెలవచ్చు అని క్లుప్తంగా చూపించారు ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలి అంటే గోపరాజు రమణ హీరోయిన్ వర్షా బొల్లమ్మ హీరో ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ కుర్రాడి నటన సినిమాటోగ్రఫీ ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్ స్లోగా ఉంది ఇక టెక్నికల్ విభాగం గురించి అయితే టెక్నికల్గా కూడా మిడిల్ క్లాస్ మెలోడీ సినిమా చాలా వరకు బాగుంది ముఖ్యంగా స్వీకార అగస్తి పాటలు అండ్ విక్రమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి రచయిత జనార్దన్ పశుపర్తి కథ అండ్ మాటలు చాలా బాగున్నాయి సన్నీ కూరపాటి కెమెరా పనితనం బాగుంది గుట్టూరు చూపించిన విధానము బాగుంది ప్రొడక్షన్ విలువలు చాలా బాగున్నాయి దర్శకుడు వినోద్ అనంతోజ్ కూడా బాగానే కష్టపడ్డాడు కానీ ఇంకా కథపై వర్కౌట్ చేసి ఉంటే బాగుండేది సెకండ్ హాఫ్ మీద ఇంకా శ్రద్ధ ఉంటే బాగుండేది ఓవరాల్ గా అంటే సినిమా పర్వాలేదు మన సమాజంలో చాలా వరకు మిడిల్ క్లాస్ జీవితాలే కాబట్టి వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు తెరపై చూసుకున్న ఫీలింగ్ కలుగుతుంది అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ ఎక్కడ తడబడకుండా సెటిల్డ్ గా నిలబడి తన ప్రేమ కథలో కూడా బాగానే ఆకట్టుకున్నాడు అన్నట్లు తన అన్నబాటలో బాటలో పయనించి సెకండ్ సినిమా ఫుడ్ అండ్ హోటల్ రిలేటెడ్ లో ఎంచుకుని హిట్ కొట్టారని చెప్పొచ్చు ఈ సినిమా ద్వారా రమణ గోపరాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరెంతో బిజీ ఆర్టిస్ట్ అవుతారని ఖచ్చితంగా చెప్పొచ్చు సంతోషం నుండి మా ఇది ఇదొక మిడిల్ క్లాస్ మధురానుభూతి రేటింగ్ విషయానికి వస్తే టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది చూసేయండి